మళ్ళీ నేను ఈ మాట అనగానే ఎవరో ఒక బీజేపీ సోదరుడు బయలుదేరతాడు, మేము మా పాత్ర ఉంది అందులో. ఇందులో కేంద్రం పాత్ర గుండు సున్నా, అది కూడా చెప్తా ఉన్నా ముందే. ఈ మొత్తం 4,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టి దాదాపు 1,300 MLD కెపాసిటీతో కడుతున్నాము ప్లాంట్లు, ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క పైసలు గుండు సున్నా, ఒక్క పైసా కూడా లేదు. ఇవన్నీ కూడా చాలా విజయవంతంగా చేశాం. నేను నిన్న కూడా చెప్పినా, మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నా, మేము 10 ఏళ్ల పాటు రాగద్వేషాలకు అతీతంగా, ప్రాంతీయ విద్వేషాలకు అతీతంగా, కుల విద్వేషాలకు అతీతంగా, మతం పేరు మీద జరిగే దాడులకు కానీ పంచాయతీలకు కానీ ఆస్కారం లేకుండా 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చిన్న పండుగ వచ్చినా మా మంత్రులు ఆనాడు స్వయంగా కూర్చొని, దగ్గర కూర్చొని అటు అధికారులు, రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, పోలీస్ కావచ్చు, సమన్వయం చేసి శ్రీనివాస్ యాదవ్ గారు, మహమూద్ అలీ గారు, సబిత గారు, మా గౌరవ శాసనసభ్యులు దగ్గర ఉండి చూసుకునేది, చిన్నపాటి నొక్కు కూడా పడకుండా, ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా కాకుండా, ట్రాఫిక్ అంతరాయం కాకుండా, ఫార్ములా రేస్ కావచ్చు, లేదా ఒక గణేష్ నిమజ్జనం కావచ్చు, లేదా ముహర్రం ఊరేగింపు కావచ్చు, బోనాల పండుగ కావచ్చు, ఏదైనా కూడా శాంతియుతంగా చేసాం. చివరికి సినిమాల కోసం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా అంత జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మా ప్రభుత్వానికి. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో మీరే చూడండి. నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా, ఆయన ఇక్కడ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత, గంతలాంటి పరిస్థితిలోకి ఇలా ఈ నగరం వెళ్ళిపోయింది. ఇంకోవైపు చాలా విచిత్రంగా ట్రాఫిక్ సమస్య నాకంటే బాగా మీకే తెలుసు, నాకంటే ఎక్కువ మీరే తిరుగుతారు. గతంలో ఎట్లా ఉండేది ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇవాళ ఎట్లా ఉండేది అనేది ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్ గంటలు గంటలు ట్రాఫిక్లో ఇరుక్కొని పోయే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా ఇవాళ హైదరాబాద్లో మేము ఉండం కాదు, ప్రభుత్వానికి అంతో ఇంతో కొంత సానుకూలంగా ఉన్న పత్రికలు కూడా ఈ నగరానికి ఏమైంది అని చెప్పి వార్తలు రాసే దుస్థితి, 30 రోజుల్లో 28 మర్డర్లు అని చెప్పి లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది అనే పరిస్థితి, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి. పరిస్థితులు ఇట్లా ఉంటే ఈ 10 నెలల్లో ఒక్కటంటే ఒక్కటి పాజిటివ్ కార్యక్రమం లేదు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, మీరే మున్సిపల్ శాఖ చూస్తా ఉన్నారు, మేము సనత్ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాం, ఫతేనగర్ బ్రిడ్జ్ ఉన్నది, దాని విస్తరణకు అప్పటికే డబ్బులు 100 కోట్లు కేటాయించినాం. కేటాయించడంతో పాటు రైల్వే శాఖకి డబ్బులు కట్టాలా రైల్వే వాళ్ళకి అంటే శ్రీనివాస్ యాదవ్ గారు దగ్గర ఉండి డబ్బులు కూడా కట్టించారు అన్నాడు హెచ్ఎండిఏతో. ఇంతవరకు మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేసిన నాథుడు లేడు, ఇంతవరకు దాని విస్తరణ వైడనింగ్కి ఇప్పటివరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు ఈ 10 నెలల్లో. ఎందుకు అంటే పురపాలక శాఖ మంత్రి గారికి పట్టింపు లేదు, హైదరాబాద్ నగరం మీద ప్రేమ లేదు, నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన అంతకంటే లేదు, కనీసం ఎమ్మెల్యేలు పిలిచి ఏమున్నాయి సమస్యలను అడిగే పరిస్థితి కానీ తీరిక కానీ ముఖ్యమంత్రికి లేదు. అదేవిధంగా కుకట్పల్లిని ఇటు సనత్ నగర్ను కలిపే ఆ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే అండర్ పాస్, బాలనగర్ కలిపే అండర్ పాస్ దానికి కూడా మేము డబ్బులు కట్టినాం. అక్కడ కూడా రైల్వే శాఖకు చిన్న ఆటంకం ఉంటే వాళ్ళకు కూడా పైసలు కట్టినాం, కానీ ఈరోజు వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇట్లా చెప్తూ పోతే మా కృష్ణారావు గారు చెప్తుంటాడు ఇప్పుడు కుకట్పల్లి ఎమ్మెల్యే గారు, అన్న ఈ 10 నెలలు ఒక్కొక్కరికాయ కొట్టలేదన్న నేను అని, ఎందుకంటే ఒక పైసా ఇవ్వట్లేదు. హైదరాబాద్ మహానగరం మీద బడ్జెట్లోనేమో బిల్డప్ 10,000 కోట్లు అది ఇదని, ఒక్క పైసా ఈరోజు వరకు శాంక్షన్ చేయలేదు ఈ రోజు వరకు. ఇది వాస్తవం. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, హైడ్రా పేరిట హైడ్రామాలు కాదు, హైదరాబాద్ను బాగు చేసే ఆలోచన చేయండి. హైదరాబాద్ కోసం, హైదరాబాద్ బాగు కోసం మీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదలపెట్టకుండా మేము అందరం కూడా పట్టుబడతాం, తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తాం. ఎందుకంటే మా బాధ్యత, హైదరాబాద్లో ప్రజలు మాకు ఓటేసి గెలిపించినారు, వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇప్పుడే మేము అందరం కూడా కాసేపు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, నిజంగా కూడా హృదయ విదారకంగా అనిపిస్తున్నది కొన్ని కొన్ని దృశ్యాలు. చిన్న పిల్లలు, 7 ఏళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కన్న ముంగట్నే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తా ఉంటే, రేవంత్ సార్ మా ఇల్లుగులో కొట్టిండని చెప్తుంటే, వేదశ్రీ అనే చిన్న పాప, 7 ఏళ్ల పాప హృదయ విదారకమైన పరిస్థితి కాదా? కస్తూరిబాయి అనే ఒక మహిళ ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది, దళిత అమ్మాయి అనుకుంటా, ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతలెత్తి పారేస్తుంటే, నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని,